ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందు గుర్తించలేకపోతున్నారు ఆ తర్వాత సహాయక చర్యలు అందించడంలోనూ విఫలం అవుతున్నాం అసలు లోపం ఎక్కడ జరుగుతుంది వెదర్ టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకోలేకపోతున్నామా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉంటూ ఎందుకు పసిగట్టలేకపోతున్నాం ముందు జరిగే దుర్ఘటనల్ని అంటే వెదర్ టెక్నాలజీ ఒకటే సమస్య కాదు ఇప్పుడు వెదర్ కూడా ఎంత ముందస్తుగా హెచ్చరికలు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయన్నది ఒక డైమెన్షన్ అది డెఫినెట్గా టెక్నాలజీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది అన్నిటికన్నా సమస్య ఏంటంటే పర్యావరణాన్ని అభివృద్ధిని మధ్య ఆ సమన్వయం సాధించకపోవడం ఇప్పుడు వాయనాడలో జరిగిందని ఈ లేటెస్ట్గా జరిగిన కొండ చర్యలు విరిగిపడటానికి ఫ్లాష్ ఫ్లడ్స్కు ఇప్పటి మూడు వందల మంది చనిపోవటానికి కారణం భారీగా వర్షాలు కుదరడం అంటే ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ వన్ సెంటీమీటర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ వర్షం పడితే దాన్ని మీకు హెవీ రేన్ అంట ఎక్స్ట్రీమ్లీ హెవీ రేన్ అంటారు చాలా అతిపెద్ద వర్షపాతం అంటారు కానీ మొన్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో యాభై ఏడు సెంటీమీటర్ వర్షం కుదిరింది కురిసింది ఒక ఐదు రోజుల్లో నైంటీ సెంటీమీటర్ వర్షం కుదిరింది అందుకే దీన్ని ఎక్సెప్షనల్లీ హెవీ రైన్ అన్నారు ఎక్స్ట్రీమ్లీ హెవీ రేన్ కాదు ఇది ఎక్సెప్షనల్లీ హెవీ రేన్ అని సో అందువల్ల డెఫినెట్గా ఇట్లా కేరళలో జరిగిన ఈ బీభస్థానికి అనూహ్యమైనటువంటి వర్షపాతం ఒక కారణం కాదని ఎవరు అనడం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న టోపోగ్రఫీ ఒక కారణం కూడా ఉదాహరణకు ఒక నది చాలా ఎత్తుమీదికి వెళ్ళొచ్చి పడుతూ ఉంటుంది సో ఒక్కసారిగా ఈ భారీ వర్షాల వల్ల ఆ నది చలియాలనేది ఒక నది ఉంటుంది ఆ నది ప్రవాహ వాల్యూము పెరిగింది అంటే ఆ నదీ ప్రవాహంలో ఉండే నీటి పరిమాణము పెరిగింది అదే సమయంలో దాని వేగం కూడా పెరిగింది ఫోర్స్ కూడా వాల్యూమ్ ఎక్కువై ఫోర్స్ ఎక్కువయ్యే వరకు కొండ చర్యలు విరిగిపోయాయి సో అందువల్ల ఈ ఎక్స్ ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్ డెఫినెట్గా ట్రిగర్ కానీ ఇది ఇవా ఇది ఇది ఒకటే కారణం కాదు జరుగుతున్నది ఏంటంటే ఒక పర్యావరణంగా సున్నితమైన ప్రాంతం అత్య సగం కేరళలో సగ భాగం ఎన్విరాన్మెంటల్లీ వెరీ ప్రసైడ్ ఆ మాటకు వస్తే మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఈ నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన వెస్ట్రన్ ఘాట్స్ అంటారు అంటే పశ్చిమ కనుమలు ఇందులో లక్షా ఇరవై తొమ్మిది వేల చదర కిలోమీటర్ల విస్తీర్ణం దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎకాలజికల్లీ సెన్సిటివ్ అంటే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం అని మాధవ్ ఘాట్గాలి కమిటీ చాలా ఏళ్ళ క్రితమే పేర్కొంది అందువల్ల ఇక్కడ డెవలప్మెంటు విచక్షణారహితంగా ఉండకూడదని కేదార్నాథ్ గు వ్యదలకు కూడా ఇదే కారణం అంటే నైసర్గికంగా భౌగోళికంగా పర్యావరణ పరంగా సున్నితంగా ఉన్న ప్రాంతాలలో అభివృద్ధి నమూనా ఎలా ఉండాలి ఇప్పుడు ఇక్కడ వాయనాల్లో జరిగింది అంటే భారీగా టూరిజం విస్తరించింది దాంతో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది చెట్లు నరికేయడం మొదలైంది దానివల్ల చెట్లు మట్టిని సాయిల్ను పట్టుకొని ఉంటాయి కానీ ఎప్పుడైతే చెట్లు నరిక సాయిల్ లూజ్ అయిపోయింది అలాగే సాయిల్ పైపింగ్ జరిగింది అంటే సాయిల్స్లో హ్యూమన్ యాక్టివిటీ పెరిగే వరకు వాటర్ లైన్లు కొరకు పైప్ లైన్లు శానిటేషన్ కొరకు పైప్ లైన్లు ఇలా రకరకాల సాయిల్ పైపింగ్ కూడా జరిగింది దాంతోపాటు మీకు ఇల్లీగల్ క్వారీస్ చట్ట విరుద్ధంగా ఆ గుట్టల్ని కొండల్ని తల కొట్టేయడం కరిగించడం ఇప్పుడు మీకు కేరళలో ఫిఫ్టీ పర్సెంట్ హిలీ రీజియన్ మౌంటైనస్ రీజియన్ సో అందువల్ల ఈ కారణాల వల్ల సాయిల్కు ఉండే శక్తి తగ్గిపోయింది సో అందువల్ల ఒక భారీ వర్షం కురిస్తే ఆ కొండపైనున్న మట్టి భారీ మొత్తంలో వాల్యూలో వచ్చి కిందికి వచ్చేస్తుంది ఆ రాళ్ళు కానీ గుట్టలు గుట్టల పైన మట్టి కానీ దీనివల్ల ఏమైతుందంటే ఆ సాయిల్ ఇలా మీద పడి కొండ చర్యలు విరిగిపడడం అంటాం సో ఇది జరగడానికి కారణం ఆ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ దాంతో చేయాలి కానీ అలా చేయకుండా రోడ్లు విపరీ వేయడము బిల్డింగ్లు కట్టడము బౌలంతస్తుల బిల్డింగ్లు కట్టడము ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఇండిస్క్రిమె డెవలప్ విచక్షణ రహితంగా అభివృద్ధి జరగడం వల్ల ఈ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది కేదార్నాథ్ వరదలు కూడా అది అలకనంద నది అని ఉంటుంది ఆ నది తీరంలోకి కూడా కన్స్ట్రక్షన్లు చొచ్చుకొని వచ్చడం అంటే హోటల్స్ రెస్టారెంట్ల రివర్ బెడ్లో కట్టేయడం అందువల్ల ఇలాంటి పనులు చేయడం వల్ల పర్యావరణం ప్రకృతి విధ్వంసమై ఇలా భయంకరంగా ఇప్పుడు ఈ వెస్ట్రన్ ఘాట్స్లో కప్పడులాగా దట్టమైన అడవులు అడవులు తగ్గిపోతున్నాయి రోజురోజుకు సో ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రెడేషన్ అనేది కేరళ వరదలకు ముఖ్యమైన కారణం అనేక ఇతర కారణాలు ఉన్నప్పటికీ కూడా క్లైమేట్ చేంజ్ ఒక కారణం ఎందుకంటే ఈ కేరళ వాయనాడు ఇడుక్కి కొట్టాయం ఈ ప్రాంతము ఉన్న మల్లాపురం ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సౌత్ ఈస్టర్న్ అరేబియన్ సీ వాటర్ హీట్ అవుతుంది వాటి ఉష్ణోగ్రతలు సముద్ర జల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దానివల్ల క్లౌడ్ బాస్ట్ అంటే పెద్ద ఎత్తున ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో వర్షపాతం కురుస్తుంది అందువల్ల డెఫినెట్గా క్లైమేట్ చేంజ్ కారణము రెయిన్ ఎక్స్ ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్స్ కారణం అయితే దాంతోపాటు ఈ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ జరుగుతున్న అభివృద్ధి కూడా కారణం అది ముఖ్యమైన కారణం